శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం టౌన్ స్నేహ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రైతు బజార్ రోడ్ వరసిద్ధి వినాయకుడి గుడి ఎదురుగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులు గౌరవులైన రెడ్ క్రాస్ చైర్మన్ ఆర్ జగన్మోహన్ రావు, ఆర్ రజనీకాంతరావు మరియు శివాని ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ డి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 51 మంది రక్తదానం చేశారు. స్నేహ సేవా సంఘం ప్రెసిడెంట్ బి తంగీశ్వర్, వైస్ ప్రెసిడెంట్ కె రాజారావు, కె పురుషోత్తం, ఏ గంగాధర్, సెక్రటరీ రమేష్, దుర్గారావు, శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డోనర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి రెడ్ క్రాస్ చైర్మన్ ఆర్ జగన్మోహన్ రావు గారికి అందించారు. శిబిరానికి మా రెస్టార్స్ వారు, మా వీడియో పెద్దలు అందరూ చాలా సహకరించారు. 48 కోట్లు మీరు సహకరించారు కాబట్టి మేము అందరం సక్సెస్యామని మేము అందరూ అనుకుంటున్నాము. మా యూత్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. స్నేహ సేవా సంఘం పెట్టి 8 నెలలు అవుతుంది. ఈ 8వ నెలలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు రెస్టార్స్ వారి సహాయంతో సుమారు 48 యూనిట్లు మేము ఈరోజు ఇవ్వడం జరిగిందండి. ఎలాగే అంటే ప్రతి నెల మేము ఏదో కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం బాగా ఇది జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఎన్నో మిమ్మల్ని కొనసాగిస్తామని మీ ప్రత్యంగం ద్వారా మేము ప్రజలందరికీ చెప్తున్నాము. సో ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు రజనీకాంతరావు గారు, అక్రా చైర్మన్ గారు పి జగన్మోహన్ రావు గారు, అలాగే శివాని గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ చైర్మన్ గారు అయినటువంటి బొప్పు వెంకట్రావు గారు దారంభోత్సవం చేశారు. స్నేహ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఇలాంటి పెద్దల ఆధ్వర్యంలో ఇలాంటి పెద్దలు ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో జరుపుతాము. అలాగే ఇందులోనే మా స్నేహ సేవా సంఘానికి ఎంతో ప్రియమైన అయినటువంటి కోనం రాజారావు గారు, అనుకూల గణపతి గారు, మా రమేష్ గారు, శ్రీనివాసరావు గారు, పురుషోత్తం గారు, ఇంకా ఈ మా స్నేహ సేవా సంఘం ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల శ్రీకాకుళం పట్టణంలో యువత అందరూ మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయడం వల్ల ఈరోజు మేము 50 యూనిట్లు సుమారుగా 58 యూనిట్లు ఇవ్వగలగడం జరిగింది. ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు తప్పకుండా జరుపుతామని మేము తెలియజేస్తున్నాం.